తెలంగాణలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 20కి చేరింది. పారామౌంట్ కాలనీ ఒమిక్రాన్ హాట్ స్పాట్ గా మారింది. దీంతో టెస్టింగ్ ట్రేసింగ్ కొనసాగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 1000కి పైగా కాంటాక్ట్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విదేశాల నుంచి వైద్యం కోసం వస్తున్న వారిలో ఒమిక్రాన్ వెలుగు చూస్తోంది. కొత్తగా కెన్యా నుంచి 6, సోమాలియా నుంచి 2, యుఏఈ నుంచి 2, घना वच्न की टांजानिया वच्न की ओमिक्रॉन सोकिन प्रकटी वैद्य आरोग्य शाख विषयानी संबंधी मरी प्रतिनिधि राजु लाइव राजु సంతోష్ ఒమిక్రాన్ డేంజర్ కాదంటున్నప్పటికీ కూడా ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తి మాత్రం తీవ్రంగా సోకిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో రెండు కేసులతో మొదలైనటువంటి ఒమిక్రాన్ ఇప్పుడు 20కి చేరింది. ఈ కేసులు మరింత కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పారామౌంట్ కాలనీలో ఉన్నాము. ఈ పారామౌంట్ కాలనీ ఇప్పుడు ఒమిక్రాన్కు హాట్స్పాట్గా మారింది. ఎందుకంటే విదేశాల నుంచి ఎవరైతే హెల్త్ టూరిజం పేరుతో వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్నారో వాళ్ళంతా కూడా దాదాపు ఈ ప్రాంతంలోనే రెంటల్ గా ఉంటూ దగ్గరలోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లి వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు నేరుగా అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి వాళ్ళు నేరుగా ఇదే పారామౌంట్ కాలనీకి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఇక్కడే 10 మందికి ఒమిక్రాన్ సోకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా ఇతర ప్రదేశాల్లో ఉంటే ఇక కాంటాక్ట్ సంబంధించినటువంటిది కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఇదే కాలనీలో దాదాపు 1000 మందికి టెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే కాదు, ఇంకా చార్మినార్ దగ్గర ఒక కేసు ఉంది. అతనికి సంబంధించి కూడా అక్కడ దాదాపు 200 టెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు హనుమకొండలో పరిస్థితి చూస్తే అక్కడ కూడా సుబేదార్లో ఉన్నటువంటి ఒక మహిళకు తను యూకే నుంచి వచ్చింది. ఆవిడకు కూడా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆమెకు సంబంధించి కూడా ఇప్పటికే కాంటాక్ట్లను టెస్టింగ్ చేస్తున్నారు. అయితే దీంట్లో కూడా కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే ఒమిక్రాన్ పరిస్థితి చూస్తుంటే మాత్రం అంటే రోజు రోజుకు ఇది రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పి అటు వైద్య శాఖ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఈ 20 మందిలో సగం మందికి పైగా టిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొంతమందిని అటు ట్రేసింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి వివరాలు కూడా ఇంకా వైద్య శాఖ పూర్తిగా తెలపడం లేదని చెప్పుకోవచ్చు. అయితే సీరియస్గా లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసులు జనవరి ఫిబ్రవరి నాటికి ఖచ్చితంగా మరిన్ని పెరిగిపోతాయి. ఇది థర్డ్ వేవ్ ఖచ్చితంగా మొదలవుతుందని చెప్పి ఇప్పటికే అటు WHOతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ నిపుణులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వాళ్ళు ఆసుపత్రులకు వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి. అయితే మరొక సమస్య ఏంటంటే ఎవరైతే హెల్త్ టూరిజం పేరుతో ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ ద్వారా మాత్రమే ఇప్పుడు ఒమిక్రాన్ బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ట్రీట్మెంట్ కోసం కొన్ని ఆసుపత్రులను ఎంచుకొని అక్కడికి వెళ్తున్నారో ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు టెన్షన్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆసుపత్రుల్లోకి ఇప్పటికే ఇక్కడ ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చినట్టుగా కూడా పూర్తిగా డేటా దొరికినటువంటి పరిస్థితి. సో ఆసుపత్రుల్లో ఎవరెవరైతే ఈ ఒమిక్రాన్ బాధితులను కలిశారో వాళ్ళని కూడా ఇప్పటికే ఐసోలేషన్ పంపారు. అక్కడ కూడా టెస్టులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళతో జాగ్రత్త అంటే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎయిర్పోర్ట్లో కూడా కొంత తనిఖీలు పెంచారు, అంటే స్క్రీనింగ్ టెస్టులు అనేది పెంచినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, దాంతోపాటు గుంపుల్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్పి అటు వైద్య శాఖ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒమిక్రాన్ డేంజర్ కాకపోయినా అప్రమత్తంగా మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిపుణులంతా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.